मैं ने रेसीपी कदमी के अन्ट के खर्जूर तो केक प्रिपेर चया रेडी चूपस्ता डेट्स के कावास इंग्रीडेंट्स चूदा मेन इंग्रीडेंटी डेट्स अन्ट खर्जूरम खर्जूरम पाव केजी की तस्कना नैन ఖర్జూరం అంటే హెల్త్ కూడా మంచిది కదండి మనకి దానిలో ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి అది బ్రెయిన్ హెల్త్ కూడా బాగా యూస్ అవుతుందంటండి దాని గురించి ఈ డేట్స్ అన్నవి ప్రతి ఒక్కళ్ళు కూడా వాడొచ్చు అన్నమాట ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని చూద్దాం డేట్స్ వచ్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాను అలాగే మైదా కూడా 1/2 కేజీ తీసుకున్నాను మైదా హెల్త్ పర్పస్ లో గనుక అవాయిడ్ చేయాలనుకుంటే మనం ఆ ప్లేస్ లో గోధుమ పిండిని కూడా వాడొచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మిల్క్ 1/2 కప్పు తీసుకున్నాను కర్డ్ వచ్చి 1/2 కప్పు తీసుకున్నాను షుగర్ 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అన్నమాట ఈ కేక్ లో నేను ఎక్కడ ఘీ గాని డాల్డా గాని ఇవేమీ వాడట్లేదు నేను ఓన్లీ సన్ ఫ్లవర్ ఆయిల్ తో నేను ఈ కేక్ ప్రిపేర్ చేస్తాను దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేస్తున్నాను వీటన్నిటితో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ డేట్స్ ని మిక్సీలో వేసుకుని పాలుతో కలిపి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఈ డేట్స్ లో మనం పాలు వేసి ఒక అరగంట నానబెట్టుకుంటే గనక క్రీమ్ అనేది మంచిగా వస్తుంది కానీ నేను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మిక్సీలో వేసుకున్న పేస్ట్ ని మనం ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలన్నమాట దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ప్రిపేర్ చేసుకున్న డేట్స్ పేస్ట్ లో ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి కర్డ్ వేసుకున్నాక ఆయిల్ బేకింగ్ పౌడర్ అండ్ షుగర్ ఇవన్నీ వేసి కూడా మనం ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి దానిలో కొద్దిగా salt యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం అన్ని ఫైన్ గా మిక్స్ చేసుకున్నాక పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం మనం కలుపుకున్నాక మనం రెడీ చేసుకున్న రెండి అంతా ఇలా రెడీ అయ్యిందండి ఇప్పుడు దీనిలో ఇది మనం కేక్ మోల్డ్ లో వేసేసుకున్నాక పైన నేను ఈ డ్రై ఫ్రూట్స్ లో మైదా పిండిని కలిపి అప్పుడు వేస్తానన్నమాట మనం అలా మైదా పిండిని కలిపి వేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి లోపలికి వెళ్ళిపోకుండా నీట్ గా పైనే ఉంటాయి అన్నమాట మనం తినడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది కేక్ బౌల్ నేను ముందే డస్టింగ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దానిలో మనం ఈ రెడీ చేసుకున్న దాన్ని వేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ లో నేను కొద్దిగా మైదా యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ఈ పైన వేసుకోవడమే ఫస్ట్ ఓవెన్ ని మనం 180 డిగ్రీస్ లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం కేక్ ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ ని ఓవెన్ లో పెట్టి మనం 20 నిమిషస్ దీన్ని కుక్ అవనివ్వాలి 20 నిమిషస్ లో మనకి డేట్స్ కేక్ రెడీ అయిపోతుంది 20 నిమిషస్ అయిపోయిందండి మనకి కేక్ రెడీ అయిపోయి ఉంటుంది అంటే 20 నిమిషస్ తర్వాత మనం కేక్ ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంటే కేక్ ప్రిపేర్ అయిపోయింది కేక్ ఇప్పుడు మనం బయటికి తీసాం కదండి ఇది మనం చల్లగా అయిపోయాక దీన్ని టర్న్ చేసుకోవాలి వేడి మీద ఎప్పుడు కూడా కేక్ ని టర్న్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ సైడ్ అంతా పోతుంది బ్యాక్ సైడ్ కూడా సరిగా రాదన్నమాట బౌల్ కు అంటుకుపోతుంది దాని గురించి మనం ఇది చల్లగా అయ్యాక దీన్ని తిరగేసుకుందాం కేక్ చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాం ఫైనల్లీ మన కేక్ రెడీ అయిపోయిందండి చూసారు కదా కేక్ ఎంత ఈజీగా ఉందో ఖర్జూరం కేక్ అన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి విటమిన్స్ అన్నీ దొరుకుతాయి దీనిలో హెల్త్ కూడా మంచిదన్నమాట ఖర్జూరం అన్నది మెయిన్ ఈ కేక్ వేయడానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈరోజు 29th క్రిస్మస్ అనేది 25th చర్చ్లో చేసుకుంటామండి మేము
నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా స్ట్రీట్లో క్రిస్మస్ అనమాట, దాని గురించి నేను ఈ కేక్ ప్రిపేర్ చేశాను. చాలా గ్రాండ్గా జరుగుతుందండి మా స్ట్రీట్లో క్రిస్మస్ అన్నది. లైట్ కొద్ది కొద్దిగా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూద్దురు కానీ మా క్రిస్మస్ ఎలా ఉందో మీరు కామెంట్స్ కూడా చెప్తురు కానీ.